కేటీఆర్ అంటాడు ఖానాపూర్ కి జాన్సన్ ని గెలుపోయి జాన్సన్ రాతోడిని నీ ఫ్రెండ్ వస్తే నీ చెంచా ఎత్తే తోడు నీ గిలాసు ఎత్తే తోడికి ఇక్కడ ఓటు వేసి గెలుపిస్తారని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు అసలు నీకు కేసీఆర్ కి బుద్ధుందా అని అడుగుతున్నాను ఈ రోజు మన దగ్గర రేవంత్ అన్న వచ్చి ఒక బొజ్జు దాదని టికెట్ ఇచ్చి వాస్తవంగా న్యాయం చేశాడు కాబట్టి నేను ఖచ్చితంగా నేను కృషి చేసి బొజ్జుని గెలుపించడం జరుగుతుంది బొజ్జు దాదకి అలాగే హృదయపూర్వకంగా నేను రేవంత్ అన్నకి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఎమ్మెల్సీ అన్నగారికి మరి ఇన్చార్జ్ మా ఖానాపూర్ ప్రజలందరికి పేరు పేరున నమస్కారం ఇదిగో రాత్ గై తో బాత్ గై సౌ చూవే కాకర్ బిల్లీ హచ్కు గై జైసా కేసీఆర్ మాటలన్నీ మోస మాటలు ఆయన మాటల్లో రాకండి ఈ కడం డ్యాం మునిగితే ఆయన వచ్చిండా ఇక్కడ రైతులకి పట్టించుకున్నాడా ఆ కడం డ్యాం ఎట్లా తెగిపోయింది ఏం గేట్ తెగిపోతే కనీసం ఆమె రాత్రి రెండింటికి వెళ్ళి కడం డ్యాం ని కాపాడుతుంది ఆ సమస్యలేముందో అని నువ్వు ఒక 5 నిమిషాలు రివ్యూ మీటింగ్ తీసుకున్నావా అసలు ఖానాపూర్ లో నీకు ప్రజలు ఒక పురుగుల లెక్క కనిపిస్తున్నారు దయచేసి ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి ఈ ఖానాపూర్ కంట డెవలప్మెంట్ చేయలేదంట ఆడు కొడుకొచ్చి కేటీఆర్ వచ్చి ఇక్కడ మాట మాట్లాడతారు నిర్మల్లో 10 సంవత్సరాలు వెనక పడేశాను దేనికి పడేశావు బిడ్డ నువ్వు నీ దోస్తు కోసమా నీ దోస్తుకి కనీసము ఒక కల్వకుంట చంద్రశేఖర్ రావు అని చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు ఆయనకి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు టికెట్ ఇచ్చావు కనీసము ఆయనకి ఎన్ని మండలాలు ఉన్నాయా తెలుసా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలుసా ఏ సమస్యలు ఉన్నాయి తెలుసా నిన్న హరీష్ రావు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతాడు ఇదే గడ్డ మీద ఏమంటావు నీ ఇంటికి దోస్తు నీ కేసీఆర్ కి కేటీఆర్ కి నీ కుటుంబం మనిషి లెక్క అయితే నువ్వు హాస్పిటల్ ఇచ్చినావు లేకుంటే నువ్వు ఇవ్వవా హాస్పిటల్ అంటే ఖానాపూర్ ప్రజల్లో అసలు మనుషులు కారు ఇక్కడ ట్రైబల్స్ లేరు కాబట్టి నేను కేవలం జాన్సన్ రాతోడు అడిగితేనే నేను మీకు హాస్పిటల్ ఇచ్చానని అన్నాడు మొన్న మీటింగ్ లా రేవజీపేట్ మీటింగ్ లా ఏమంటాడు ప్రజలకి మోసం చేస్తాడంట కానీ తనకు తాను మోసం చేసుకోడంట ఆ మాట చెప్పారు విన్నారా అన్న మీరందరూ ఇప్పుడు ఎట్లా బుద్ధి చెప్దాం మరి మనము అరే చేయలేమి చెప్పండి ఖానాపూర్ గడ్డ మీద అయితే అట్లా నిన్నటి వరకు యా పర్ భయ్యా అగర్ మైనార్టీకే భాయ్ హే తో ఏక్ బాత్ యాద్ రఖ్ లో आप अगर बीआरएस को वोट दिए तो बीजेपी मोड़ी घोड़ी को वोट दिए जैसा हो जाता वोट तो उसको नहीं देना है अपन किसी भी हालत पे आज यहाँ पर कल क्या स्टेटमेंट दिलाने लगा उन्होंने ये उटनूर में आकर लबानों को एस्टिमेट मिला तुम बोला मिलाया 10 साल उसके हाथ में जब सियासत उसके हाथ में था तब उन्होंने रिजर्वेशन नहीं एस्टिमेट नहीं मिलाया तो कल क्या मिला था झूठे बाता धोखे बाज बट्टे बाज कैसी आ रहे उसको वोट ही नहीं देना अभी अपन गली गली में हर गांव में मैं आसिफाबाद में मेरे हस्बैंड को टिकट मिला रेवंत भैया की तरफ से मैं गांव को जा रही खाना नहीं खिलाया कितने लोगों को नौकरी आया जी यहाँ पर डबल बेडरूम आ गया सबको सबको पेंशन आ गया क्या बोलता बेवा है तो पेंशन दे तू बेवा है एवरन्ना मोगुड़ सची पोते अप्लाई जेस कोंडांटा अरे मुंडा कोड़का मोगुड़ सची पोते ने गाद्रा बत कुन्ना पुड़कुड़ा पेंशन निवाली नी को वो कस मशान वाटिका एम कट्टू मन्नम मेमो इल्लु अड़िगिनम रोड लड़िगिनम नीदुलो ईरोज़ उज्जोगा लड़िगियामो पेंशन अड़िगियामो తాగడానికి నీళ్ళు అడిగాము ఏమిచ్చినావు నువ్వు గ్రామాల్లో రా నువ్వు నీ ఇంట్లో నేను వాస్తవంగా నాకు ఒకరు అన్నారు ఏమని ఒక కార్తో ఓటు అడగడానికి వచ్చినావా అన్నాడు లేదే అన్న అన్న ఓయ్ కార్తో ఓటు అడిగితే నువ్వు కారులో కూర్చొని బయటికి పో అన్నారు నీకు దండం పెడతానే అన్న నాకు మోసం చేసిండు ముండ కొడుకు మోసం చేసిండా నీకు నీకు కూడా మోసం చేసిండా అంటే మోసం చేసిండు ఆయనకు మాత్రం ఓటు వేయకండి
మీరు చేతు గుర్తు కొట్టేస్తేనే ఇల్లు ఉద్యోగాలు నిధులు పెన్షన్ గ్యాస్ మరి రోడ్లు ఇవన్నీ వస్తాయంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఓటేసి గెలుపిస్తామన్నారు మీరు కూడా ఒక్కసారి చేతులెత్తి పైనెక్కి పైకెత్తి అన్న మీడియాటు తీసుకో ఇది మాట ఇచ్చినారు కదా